అయ్యో మీరు తీసుకొచ్చారేంటండి? మా కొరడ గజ్జల్లో బెళ్ళ దిగిందండి, మీకు అవసరం ఉంటదేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర వచ్చాను. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. కొంచెం అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు గాని శక్తి గారు, మీకు డబ్బు అవసరం నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను, నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు, కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే శక్తి గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను. మీ ఇష్టమైతే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి, ఆ పొదల వెనక ఆ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం సత్యం కాదు, మా ఆయనేమో మాట్లాడకండి. ఇప్పుడు ఎలాగండి? సరిత, మా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను. మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా? ఇంకా లేదండి. అయితే మార్చుకుంటాను. అయ్యో ఇక్కడే మార్చుకోండి, నాకు సిగ్గు బాబు. సరిత, ఎవరైనా పరాయి మగాడు నా నడుముకు చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నీకో నిజం చెప్పనా, పెళ్ళే ఇన్నేళ్ళైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా? పాపం ఇందుకేనేమో మా ఇంజగాడు పిల్లలు పట్టలేదు. సరిత, మీ ఆయన ఇచ్చినట్టున్నారు చూడు. ఇందాక చలప సరుకులు తీసుకొచ్చాడంట? వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం గుడికి వెళ్దామా? సరేనండి. సరిత, త్వరగా వచ్చేసాయి, అలాగే మార్కెట్ కు వెళ్దాం. అలాగేనండి. చలపతి గారు, మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు, మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు, రేపు పార్క్ వస్తా అని చెప్పండి. నేను రాను. నేను వెళ్ళను. చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు ప్లీజ్ వస్తా అని చెప్పండి. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి. అయితే ఉంచండి, నేను వెళ్తాను. ఏం చలపతి గారు బాగున్నారా? నేనెందుకు బాగుంటాను, బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు. అమ్మ బక్కెదవా, రొట్టె తింటూ ఇక్కడే కూర్చున్నాడు, తింగరదవా. ఏమండి టైం ఎంత అయిందండి? 350 కొన్నానండి, వస్తానండి. టైం అడిగితే వాచి ధర చెప్తాడు ఏంటి? ఏదోటి ఇంకా రాలేదు. రఘు ఉన్నాడా అండి? కూర్చోండి, పిలుస్తాను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏం లేదురా, ఇక్కడ చిన్న పని ఉండి వచ్చాను. ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసేద్దామని వచ్చా. సరిత, మళ్ళీ మర్చిపోతానేమో, సూట్ కేసులో టవల్ కూడా పెట్టు. ఏరా ఊరెళ్తున్నావా? ఇప్పుడు కదరా సాయంత్రం. సాయంత్రం ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకు ఎప్పుడు గుర్తుండదు. పొద్దునే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు. మరలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం మనసు ఇంట్లో కూర్చోమంటావా? ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి. సరిత, నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. ఏంటి తర్వాత మాట్లాడేది? నా కర్మ కొద్ది దొరికారు. రే, నేను మళ్ళీ వస్తాను రా. సరిత, సారీరా, ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అసలు పట్టించుకోలేదు. ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను. నీ మీద ఒట్టు. నువ్వు భోంచేయలేదు కదా? ఏ ఎందుకు? మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను. అదా భోంచేద్దాం. లేదు, ముందు స్నానం చేయాలి. మరి త్వరగా చేసిరాపో.
ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను అమ్మ దొంగ అమ్మో ఇది కలే కదా ఈ కల కలగానే ఉండిపోవాలి నిజం కాకూడదు అలా జరిగితే సరితో నాకు దక్కదు ఎలాగైనా సరితో ఈ రోజు లొంగ తీసుకోవాలి హలో అరే చందు ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం లేదురా నిన్న సరితో మళ్ళీ కలిసాను చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్ లో పడేటట్టుంది ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా ఎలాంటి ప్రతివరత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా థాంక్యూరా ఈ రోజు తనని డిన్నర్ పిలిచానురా ఎలాగైనా సరే రేయ్ తను వచ్చినట్టుంది నేను తర్వాత మాట్లాడతాను ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ క్యారీ ఆన్ ఎంజాయ్ చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పానే వాడే వీడు భలే రసగుళ్ళే ఎలాంటి అమ్మాయినైనా సరే ఇన్ వన్ వీక్ లో పట్టాయించేస్తాడు నిజమా నిజమేంటండి వాడు ఎలాంటి ఆడవాళ్ళు లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి రోజుకి ఒక్కసారైనా వస్తుంటాడు ఏ ఏం లేదు ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడి ఫ్రెండ్వే కదా రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అదేంటి మీరు తెచ్చారు మీ ఆవిడ లేదా పుట్టింటికి వెళ్ళింది మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు ఏ నా వంట తినరా ఏంటి మీకు వంట వచ్చా చూస్తారుగా నా టాలెంట్ ముందు కాఫీ తాగండి సరిత గారు తీసుకోండి దేనికండి యాక్చువల్గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్గా ఇస్తున్నాను వద్దండి ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను అయ్యో ఇది అప్పుగా ఇవ్వట్లేదండి అంతేకాదు మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి అంతా నేనే తీర్చేస్తాను ఏమైందండి నేనేం పాపం చేశానండి ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు సరిత ఫర్గెట్ ఇట్ నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఓసారి నవ్వావా ప్లీజ్ ప్లీజ్ ఓసారి నవ్వావా పోనీ నేను ఒక జోక్ చెప్తాను దానికన్నా నవ్వుతావా ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట అప్పుడు డాక్టర్ గారు అన్నారు నువ్వేం చేయొద్దు అంతే చాలు అన్నట్ట నవ్వాలి నవ్వాలి ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు నువ్వు వాడి ఫ్రెండ్వే కదా రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి సరితే గారు నేనంటే మీకు ఇష్టం లేదా ఇష్టం సంగతి కాదు చందు గారు మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను ఐఎమ్ వెరీ సారీ యాని టిఫిన్ కి రండి